ఏది నాది కాదు అని అనుకుంటే అంతా నా సొంతమే. మనందరికీ తెలిసిన సత్యాలు, పుట్టుకతో ఎవరు ఏమి తీసుకురారు, ఆత్మ శరీరాన్ని వదిలేటప్పుడు కూడా ఏమీ పట్టుకు వెళ్ళదు. కానీ మనమంతా ఏం చేస్తున్నామండి, సత్యాన్ని అంగీకరించలేకపోతున్నాము, ఆచరణలో పెట్టలేకపోతున్నాము. మనమందరం కూడా ఒత్తిడికి గురి అవడానికి గల కారణం ఏంటి అనేది ఎప్పుడన్నా ఆలోచించారా? ఆలోచిస్తే మన ఆత్మలో ఉన్న కోరిక అంటే నాకేదో కావాలి అన్న తపన. ఆ తపనతోటి మనం తెలియని అసంతృప్తికి గురి అవుతున్నాం. అసలు నేను ఏది తీసుకొచ్చాను అని నేను కోరికతో ఉండాలి అని ఆలోచించినట్లయితే మనకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం దాటి ముందుకెళ్ళిపోతూ ఉంటాం. మన మీద మనకి నమ్మకం ఉండాలి. మనం అందరం ఏం చేస్తున్నామంటే మన జీవితంలో ఎదుటి వారిని నమ్ముతున్నాం కానీ మనల్ని మనం నమ్ముకోవట్లేదు. దానివల్లే అనేక ఒడిదుడుకులకు గురవుతున్నాం, అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. అందు గురించి మనం ఈరోజు ఏం చేయాలండి? మనల్ని మనం నమ్ముకోవాలి. భగవంతుని మీద నిర్భయము నిశ్చయముతోటి పరమాత్మని యొక్క చెయ్యిని పట్టుకుని ఆయన యొక్క ఛత్రఛాయలో ప్రతి అడుగు వేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. ఏది నాది కాదు అని ఎప్పుడైతే అనుకుంటారో ఆటోమేటిక్గా అన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయండి. ఈ విషయం గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించడం అంటే చాలా తక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు, అంగీకరిస్తారు. ఏది నాది కాదు అని ఎప్పుడైతే అనుకుంటామో నా ఆత్మ శాంతి స్థితిలో ఉంటుందండి. అంటే నేను బిందు స్వరూపాన్ని ధారణ చేస్తాను. ఎప్పుడైతే బిందు స్వరూపాన్ని నేను ధారణ చేస్తానో ఆత్మ యొక్క స్వధర్మము శాంతి. అంటే నేను ఆటోమేటిక్గా ఏ స్థితిలో ఉంటానండి? శాంతి స్థితిలో ఉంటాను. బిందుకి ఏమైనా ఆలోచనలు అవన్నీ ఏమైనా ఉంటాయా? ఏమీ ఉండవు కదా. అదే స్థితిలో నేను ఉన్నప్పుడు ఏమవుతుంది? చాలా ఆనందాన్ని అనుభూతి చెందగలను. జరిగేది జరగక మానదు అన్న సత్యాన్ని కూడా నేను గుర్తించగలను. డ్రామా అనుసారంగానే జరుగుతుంది, కానీ డ్రామాలో లేనిదైతే జరగదు కదా. నా పాత్ర ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకే ఉంటుంది. తర్వాత నా పాత్ర నేను ఎలా అభినయించాలో అలాగే అభినయిస్తాను. నాలాగా ఇంకొకరైతే రారు కదా అన్న సత్యాన్ని కూడా నేను గ్రహించాలి. ఎవరి పాత్ర వారిదండి ఈ ప్రపంచంలో? ఎవరి పాత్ర వారిది? ప్రతి ఒక్కొక్కరూ ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంస్కారం ఉంటుంది, మనసు బుద్ధి సంస్కారం. దీని మీదే మన జీవిత పయనం ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒకలా ఆలోచిస్తారండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సంస్కారం ఉంటుంది. అందరూ ఒకేలా ఉండాలని అనుకోవడం కూడా చాలా పొరపాటు. కొంతమంది మంచి వైపు నడుస్తారు, కొంతమంది చెడును అనుసరిస్తారు. దేనికి ఈ విధంగా చేస్తారు అంటే వాళ్ళ యొక్క మనసు బుద్ధి బట్టి సంస్కారం తయారవుతుంది. అంటే వాళ్ళ మనసుకి ఏదనిపిస్తే వాళ్ళ బుద్ధిలో ఏం చెప్తుందో దాని ప్రకారంగా మంచినన్నా ఫాలో అవుతారు, చెడునన్నా ఫాలో అవుతారు. దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మన కర్మలను తయారు చేసుకుంటున్నాం. మన జీవిత గమ్యం ఏంటండి? ఎవరిని అడిగినా నేను స్వర్గాన్ని చేరుకోవాలి అంటారు. అసలు స్వర్గం అంటే ఏంటి, ఎక్కడుంది అంటే పరంధామం అండి. రాజయోగ మెడిటేషన్లో నేను నేర్చుకున్న సత్యాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను, నా అనుభూతులను ఇక్కడ షేర్ చేస్తున్నాను. నేను కూడా మీలాగే చాలాసార్లు ఏంటి నాకు పనులు అవ్వట్లేదు అని చెప్పి నేను డిప్రెషన్లోకి వెళ్ళేదాన్ని. వెళ్ళలేదని చెప్పడం లేదు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యలు అన్నది ఉంటాయి. ఈ రాజయోగ మెడిటేషన్లో చాలా గొప్పతనం ఉందండి.
నేను ఒక ఆత్మను అన్న విషయాన్ని ఎప్పుడైతే నేను గ్రహిస్తానో, అంటే బిందు స్వరూపాన్ని నేను ఎప్పుడైతే నేను గ్రహిస్తానో, నా గమ్యం పరంధామం నేను ఎప్పుడైతే గ్రహిస్తానో, ఆటోమేటిక్గా ఆత్మలో శాంతి స్థితి అన్నది వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇది ప్రాక్టీస్ చేయాలి. నాకైతే ప్రాక్టీస్ చేయడానికి 5 ఇయర్స్ పట్టింది. మీరు కూడా మొదలు పెట్టండి, సత్యాన్ని అంగీకరించండి. ఏది నాది కాదు అనుకుంటే అంతా నా సొంతమే. ఒక చోట మీకు పని జరగట్లేదు అనుకోండి, దాని చుట్టూ తిరగండి. 1 డే స్టాప్ చేసి చూడండి, 2 డేస్ వదిలేయండి, 3rd డే ఆటోమేటిక్గా మీకు ఆ పని జరిగిపోతుంది. ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందండి, ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకు ఎవరి మీదన్నా కోపం ఉంది, బాధపడుతున్నారు, 2 విషయాలు గమనించుకుంటే, అంటే మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే, నాకు ఆ పని జరగట్లేదు అని బాధపడటం వల్ల కానీ, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించడం వల్ల కానీ ఎవరికి నష్టం కలుగుతుందండి? ఎదుటివారిక, మనక. ఆలోచిస్తే నష్టం కలిగేది మనకే. అంటే సూక్ష్మంలో మనము శాంతి స్థితిని కోల్పోతున్నాము. దానివల్ల ఏమవుతుందండి? శరీర భాగాల మీద ప్రభావం పడుతుంది. ఎప్పుడైతే నా ఆత్మ అలజడితో ఉంటుందో, ఆత్మిక స్థితి అలజడిగా మారిందో, శాంతి స్థితిని కోల్పోతాను, ప్రేమ స్వరూపాన్ని కోల్పోతాను, పవిత్రతా శక్తిని కోల్పోతాను, ఆనందాన్ని కోల్పోతాను, సుఖాన్ని కోల్పోతాను. ఇవన్నీ ఎప్పుడైతే నేను కోల్పోతానో ఏమవుతుందండి? మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది, నార్మల్ హెడ్ఏక్ స్టార్ట్ అవుతుంది, వామిటింగ్ స్టార్ట్ అవుతుంది, కిడ్నీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? నాకు తెలియకుండానే నిరుత్సాహంలోకి వెళ్ళిపోతూ ఉంటాను. అంటే నాకు ఆ వస్తువు అందలేదు, లేదు అంటే నేను ఆ పని చేయాలనుకున్నది నేను చేయలేకపోతున్నాను, నాకు విజయం రావట్లేదు అని నేను ఎప్పుడైతే దుఃఖపడుతూ ఉంటానో, దానివల్ల నేను ఏమీ చేయలేనండి. దుఃఖపడడం వల్ల ఇంకా నా ఆరోగ్యం కూడా పాడైపోతుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అండి, ఆరోగ్యమే మహాభాగ్యం. అందుగురించి మనమందరం ఏం చేయాలి? సమస్యలు అన్నది ప్రతి ఒక్కరికి ఉంటాయి. సమస్యలు లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి. చాలామంది ఏమనుకుంటారు అంటే డబ్బులు ఉంటే అన్నీ ఉంటాయి అనుకుంటారండి, కానీ అది చాలా పొరపాటు అండి. డబ్బులు ఉన్నవాడికి అసలు నిద్ర ఉండదు. ఫస్ట్ ఎంజాయ్ చేస్తారు, అది తాత్కాలికం ఎంజాయ్ అండి. అసలు ఎంజాయ్మెంట్ అంటే ఏంటి? ఆత్మసంతృప్తిగా మీరు ఏ పనైనా చేసుకోగలిగితే అది నిజమైన ఎంజాయ్మెంట్. ఆత్మలో ఎప్పుడు సంతృప్తి ఉంటుందండి? ఏది నాది కాదు అనుకున్నప్పుడు అన్నీ మీ సొంతం అవుతూ ఉంటాయి, అప్పుడు ఆత్మలో సంతృప్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీకు ఏదైనా పని జరగకపోయినా, ఏదైనా వస్తువు దొరకకపోయినా, ఇమ్మీడియట్గా మీరేమనుకోవాలి? అది నాకు కాదు అంటే అది నాకు నాకు రాసిపెట్టి లేదేమో. అంటే మీ యొక్క రాతని మీరే రాసుకొచ్చారండి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ఆత్మకి పరమాత్మ ఒక పేపర్, తెల్ల కాగితం ఇచ్చారు, ఒక పెన్ ఇచ్చారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు గీతలు తీసుకోండి అని చెప్పారు. అంటే అందమైన బొమ్మ వేస్తారా, లేదంటే పిచ్చి గీతలు తీసుకుంటారా అన్నది మన ఇష్టం అన్నమాట. అంటే ఇక్కడ మన రాతను మనమే రాసుకుంటున్నామండి. బ్రహ్మ రాసేశాడు అని అంటారు కదా, అది పొరపాటు అండి. బ్రహ్మ రాయలేదు. పరమాత్మకి ఎవరి మీద కోపం ఉండదండి. పరమాత్మ ముందు అందరూ ఒకటే, పిల్లలందరూ ఒకటే. మన రాతను మనమే రాసుకొచ్చాము కాబట్టి ఇక్కడ ఎవరు కూడా దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఏది మనం పుట్టుకతోటి తీసుకురాము? ఆత్మ శరీరాన్ని వదిలేసేటప్పుడు ఏది తీసుకెళ్ళము? అంతా కూడా ఎవరిచ్చిందండి? అది పరమాత్మ ఇచ్చారు. మనకి ఏది కావాలో, ఏది అవసరం లేదో
అది ఎవరికి తెలుసు? పరమాత్మకు తెలుసు. మనం శాశ్వత ఆనందం గురించి చూడాలండి, అంతేగాని తాత్కాలికమైన ఆనందాన్ని గురించి వెతుకుతూ మన జీవితంలో దుఃఖాన్ని తెచ్చుకోకండి. ఈరోజు నుంచి అందరూ ఏం చేస్తారు? ఏది నాది కాదు అన్న స్థితిలోకి రావటానికి సింపుల్ థింగ్ అండి, నేను నా బాబా. బాబా అంటే ఇక్కడ పరమాత్మ అండి, తండ్రి స్థానంలో చూస్తున్నాను. బిందువు అనంటే ఆత్మిక స్థితిలోకి వెళ్తాము. మన బ్రుడి స్థానంలో బిందు స్వరూపంలో ఆత్మ ఉంటుంది, చైతన్యవంతమైన శక్తిగా. దాన్ని అభ్యాసం చేయండి. నేను ఆత్మను, నేను ఏది తెచ్చుకోలేదు, ఏది పట్టుకెళ్ళను. ఇక్కడ జరిగేదంతా ఒక డ్రామా అంటే నేను బిందు, బాబా బిందు, డ్రామా బిందు. ప్రతిదీ కూడా సాక్షి దృష్టి ద్వారా చూడాలండి. ఎప్పుడైతే నేను సాక్షి దృష్టిగా ఉంటానో ఆటోమేటిక్గా జరిగేది జరుగుతూ ఉంటుంది. నా పాత్ర నేను పోషిస్తూ ఉంటాను. నా ఆత్మ చాలా సంతృప్తిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అనవసరంగా అనారోగ్యానికి గురి కావద్దండి. ఏది నాది కాదు అనడానికి యోగముద్ర, జస్ట్ ఆత్మ పరమాత్మ ఇలాగా కనెక్ట్ చేయండి. ఈ యొక్క స్థితిలో కూర్చోండి, అంటే ధ్యాన ముద్ర. ఆసనం ఏం వేయక్కర్లేదండి, జస్ట్ చైర్లో కూర్చున్నప్పుడు ఈ దేహానికి అతీతంగా కొంచెం సేపు వెళ్ళిపోండి. అశరీర స్థితి ధారణ చేయండి. నేను దీని గురించి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు కూడా బాధపడద్దండి. ఈ రోజుల్లో సమస్య లేని వాళ్ళంటది ఎవరూ లేరు. అందరూ శాంతి స్థితుల్లో ఉన్నారని కూడా అనుకోకండి. ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, కానీ మనము ఎలాగ శాంతి స్థితిలోకి రాగలము అన్నది మనం ప్రయత్నం చేసి చూడాలి. సింపుల్ టెక్నిక్, ఏది నాది కాదు అనుకుంటే అంతా నా సొంతమే అన్నది మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆటోమేటిక్గా మీ జీవితం ఆనందమయం అయిపోతుంది. నేను చెప్పింది చాలా తేలిగ్గా అనిపించవచ్చు, ఇదేంటి మేడం ఇంత ఈజీగా చెప్పేస్తున్నారని. ఈజీగా చెప్పడం కాదండి, ప్రాక్టికల్గా కూడా మీరు చేస్తే మీరు చాలా తేలిగ్గా ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు చాలా తేలిగ్గా తీసుకుంటారు. అంటే అది మనసుకి భారంగా అనిపించదు, లైట్గా తీసుకుంటారు. అంటే మన సత్యం తెలుసుకోవాలి, మనం ఏంటి, మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు ఇదంతా జరుగుతుంది అన్న సత్యాన్ని గ్రహిస్తే ఒకరినొకరు తిట్టుకోవడం కానీ ఇలాంటివి ఉండదు. అందరం కూడా శాంతి స్థితిలో ఉంటామండి. అందరూ కూడా ఈరోజు నుంచి చేయాల్సింది ఏంటండి, నేను ఆత్మను అని ప్రాక్టీస్ చేయండి. ఒక బుక్ తీసుకోండి, నేను ఆత్మను అని రాయటం మొదలు పెట్టండి. ఎన్నిసార్లు రాయగలిగితే అన్నిసార్లు రాయండి. నేను ఆత్మను రాసేటప్పుడు బిందు స్వరూపాన్ని గుర్తు తెచ్చుకోండి. పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపం. పరమాత్మ నుంచి మీ ఆత్మలోకి అష్టశక్తులు, దివ్య గుణాలు, 16 కళలు, అనాది గుణాలు వస్తున్నాయని భావించండి. ఆ యొక్క అనుభవమే, అనుభూతే డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఒకసారి మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ అయితే మీకే తెలుస్తుంది దాంట్లో ఉన్న భాగ్యం ఏంటి అన్నది. నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇంకా విషయాలు తెలియజేస్తాను. ఎవరికైనా ఏమైనా అడగాలనుకుంటే ఇక్కడ కామెంట్ రూపంలో పెట్టండి. ఇష్టమైన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మీకు నా మాటలు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓం శాంతి.